ప్రభు యేసుక్రీస్తు నామములు మీ అందరికీ శుభములు. సామాన్య 12వ శుక్రవారము. యూదా రాజ్యము అపహరించబడినది. మొదటి పట్టణము రాజుల 2వ గ్రంథము 25వ అధ్యాయము 1వ వచనము నుండి 12వ వచనం వరకు. సిద్కియా బాబిలోనియా రాజుపై తిరగబడెను, కనుక అతని ఏలుబడి 9వ 10వ నెల 10వ నాడు నెబుకద్నెజరు సర్వ సైన్యముతో వచ్చి యెరూషలేమును ముట్టడించెను. బాబిలోనియులు పట్టణము వెలుపల శిబిరమును పన్నిరి నగర ప్రాకారము చుట్టూ ముట్టడి దిబ్బలు పోయించిరి. సిద్కియా ఏలుబడి 11వ ఏటి వరకు ముట్టడి కొనసాగెను. ఆ 4వ నెల 9వ నాడు కరువు మిక్కటముగా కాక ప్రజలకు తిండి దొరకదయ్యెను. అంతటా శత్రువులు ప్రాకారములను కూల్చివేసిరి. బాబిలోనియులు నగరమును చుట్టుముట్టి యున్నను రాజు ఇజ్రాయేలు సైనికులు రాత్రివేళ పలాయితులైరి. వారు రాజ ఉద్యానవనము ప్రక్కగా 2 ప్రాకారముల మధ్యనున్న ద్వారము గుండా తప్పించుకొని యోర్ధాను లోయలోనికి పారిపోయిరి. కాని బాబిలోనియా సైన్యము వారి వెంటబడి యోర్ధాను మైదానమున సిద్కియాను పట్టుకొనెను. ఇజ్రాయేలు సైనికులందరూ సిద్కియాను విడిచిపోయిరి. రాజును రిబ్లా ఎందు విడిది చేయనున్న నెబుకద్నెజరు వద్దకు కొనిపోయిరి. అచట బాబిలోనియా రాజు యూదారాజునకు శిక్ష విధించెను. నెబుకద్నెజరు ఆజ్ఞపై సిద్కియా కన్నుల ఎదుటనే అతని కుమారులను వధించిరి. అటు పిమ్మట అతని కన్నులను పెకలించిరి. అతనిని గొలుసులతో బంధించి బాబిలోనియాకు కొనిపోయిరి. నెబుకద్నెజరు పరిపాలనా కాలము 19వ ఏట 5వ నెల 7వ నాడు బాబిలోనియా రాజు సైనాధిపతియు సలహాదారుడనగు నెబుసరధాను యెరూషలేము ప్రవేశించెను. అతడు దేవాలయమును రాజప్రాసాదమును పట్టణములోని ప్రముఖుల ఇండ్లను తగులబెట్టించెను. అతని సైనికులు పురప్రాకారములను పడగొట్టిరి. నెబుసరధాను పట్టణమున మిగిలియున్న జనమును చేతి పనివారిని బాబిలోనియా పక్షమును అవలంబించిన వారిని బాబిలోనియాకు కొనిపోయెను. కొందరు పేదవారిని మాత్రము యూదాలోని ద్రాక్ష తోటలను పొలములను సాగు చేయుటకు వదిలివేశెను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. నేను నిన్ను విస్మరించినచో నా నాలుక అంగిటికి కరుచుకొని పోవునుగాక. ఈనాటి సువిశేషము పునీత మత్తయ్య గారు వ్రాసిన సువిశేషము 8వ అధ్యాయము 1వ వచనము నుండి 4వ వచనము వరకు. బోధను ముగించి పర్వతముపై నుండి దిగివచ్చిన యేసును గుంపులు గుంపులుగా జనులు వెంబడించిరి. ఆ సమయమున కుష్ఠరోగి ఒకడు వచ్చి ప్రభువు ముందు మోకరించి, ప్రభు, నీకు ఇష్టమైనచో నన్ను శుద్ధిని చేయగలవు అని పలికెను. అంత యేసు తన చేయి చాపి అతనిని తాకి, నాకిష్టమే, నీకు శుద్ధి కలుగునుగాక అని పలికెను. వెంటనే వాని కుష్ఠము పోయి వాడు శుద్ధుడాయెను. యేసు అతనితో, ఈ విషయమును ఎవరితో చెప్పవలదు, నీవు వెళ్ళి అర్చకునకు కనిపింపుము, నీ స్వస్థతను వారికి నిరూపించుటకై మోసే ఆజ్ఞానుసారము కానుకను సమర్పింపుము అని పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక.